दीपावली टपासल अम्मे चोट ग्रीन क्रैकर्स संबंधी क्यूआर कोड एंतवरकू पनचे क्यूआर कोड स्कैन आ कंपनी विवरा वस्या लेदा निजा ग्रीन क्रैकर्स अभी नकिलीवा ओरिजिनलवा अने विषयालु प्रयत्न एबीपी इंदो भाग में इकड़ मत प्रात क्रैकर् षापुल एर्पड़ी बंजार हिल्स रोड नंबर 2 इकड़कोचा वेदा मनम प्रात चूस्ते विजुअल इकड़ी क्रैकर् संबंधी षापल षापुलो भारी स्थाई क्रैकर्स अम्मतर इकडनी चुटप बंजार हिल चुटप प्राता क्रैकर्स अनेगोर వినియోగదారు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు అయితే ఇక్కడ వివిధ కంపెనీలు అంటే స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ గాని మెట్రో ఇలా రకరకాల తయారీదారులు ఉన్నారు క్రాకర్ సంబంధించి వాళ్ళు గ్రీన్ క్రాకర్స్ గా లోగో క్యూఆర్ కోడ్ ముద్రించడం జరుగుతుంది అవి ఎంత వరకు ఒరిజినల్ లేదంటే ఆ క్యూఆర్ కోడ్ పని చేస్తుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ ఇందులో భాగంగా మనం వెళ్దాం అక్కడికి అక్కడ వ్యాపారస్తులతో మాట్లాడదాం वारे क्यूआर कोड स्कैन चेयमनिदा एम जो एंतर ग्रीन क्रैकर्स नकिली उन्नाईरजल उदा क्यूआर कोड अंटे दाख संबंधी कंपनी विवरा इवन उ इकड़ना क्यूआर को ग्रीन क्रैकर् संबंधी एला पाने मन మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం క్యూఆర్ కోడ్లు ఏ ఉంటాయో ఒకసారి మాకు స్కాన్ చేసి చూపిస్తారా చూపిస్తాను సార్ ఇదిగోండి సార్ ఇక్కడ స్కాన్ కోడ్ ఉందండి ఇదిగోండి మొత్తం కంపెనీ డీటెయల్స్ మొత్తం అన్నీ వస్తాయండి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది ఏంటి దాని ఉన్న డీటెయల్స్ మొత్తం దీంట్లో ఉంటుంది రైట్ ఒకసారి చూడొచ్చు మీరు ఆ గ్రీన్ క్రాకర్స్ స్కాన్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ని ఆ కంపెనీ నేమ్ कैटगरी फंक्षन विधा अन्नी विवरा अटे कस्टमर के नंबर तो सह अन्नी विवरा क्यूआर को स्कैन मन कला स्कैन एडना क्यूआर को स्कैन पनचे विवरा रहा अभी ग्रीन क्रैकर्स का मन निर्धारितुवाली विधा इपू मन स्कैन स्टैंडर्ड फायर वर्क्स वाली इंका कोई स्कैन चूप्दा एंतर पनचेना निजें अभी इलागे क्यूआर को स्कैन विवरा वस्तना लेदने मैं तेजकंद సేమ్ ఇది కూడా స్టాండర్డ్ కంపెనీ మరో బాక్స్ కూడా చూపిస్తున్నా మీకు డిలక్స్ అని ఇది ఒకటి ఇంకో బ్రాండ్ అండి ఇది ఫ్లవర్ పాట్ డిలక్స్ అని దీని స్కాన్ కూడా మనం చేద్దాం ఇప్పుడు ఒకటి స్కాన్ అవలేదు ఇంకా మిగతా వేరేదన్నా స్కాన్ చేసు एवरी प्रोडक्ट्स में वस्तायी डिफरेंट डिफरेंट प्रोडक्ट्स स्टैंडर्ड एन प्रोडक्ट्स उन्नीटी स्कैन कोड्स उठाएँ आ स्कैन कोड्स दिन डीटेल्स अभी दिन एपू मैनुफैक्चर एटने डीटेल दाँटा अटे स्टैंडर्ड फायर वर्क्स वाली प्रोडक्ट इधी చూసాం మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు కూడా ఆ వివరాలన్నీ రావడం జరిగింది ఈ ఒక్క బాక్స్ మాత్రం ఇది స్కాన్ అవలేదు అంటే మరొకటి ఇప్పటివరకు కూడా స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ వాళ్ళే చూసాం మెట్రోస్ అని ఈ బాక్స్ కూడా మాకు స్కాన్ చేసి చూపిస్తారు మెట్రో ప్రొడక్ట్ మాత్రం ఇక్కడ ఇది గ్రీన్ క్రాకర్స్ అని చెప్పాడు చూస్తున్నాం ఇక్కడ ఎక్కడ కూడా ఈ బాక్స్ లో క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వలేదు అంటే ఇది గ్రీన్ క్రాకర్స్ అని మాత్రం చెప్తున్నాడు దానికి సంబంధించిన వివరాలు ఎక్కడా కూడా ఈ బాక్స్ అంతా కూడా చూసినా గానీ ఎక్కడ మీకు క్యూఆర్ కోడ్ అనేది నాలుగు వైపులా చూసాం ఎక్కడా కూడా క్యూఆర్ కోడ్ కనిపించదు కానీ ఇదంతా కూడా ఒక స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ ఇది ఒకటి కూడా చూస్తున్నాం మనం స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ వాళ్ళది అంటే ఇది గ్రీన్ క్రాకర్స్ కాకుండా వేరేవి అంటే రెండు రకాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయి నార్మల్ సాధారణ క్రాకర్స్ కూడా కనిపిస్తున్నాయి అవును అంటే వీరే ఇది కంపెనీ వాళ్ళు కూడా ఉన్నాయి వీళ్ళది కూడా గోగ్రీనే బట్ వీరు స్కాన్ కోడ్ అనేది పెట్టుకోలేదు క్యూఆర్ కోడ్ పెట్టలేదు క్యూఆర్ కోడ్ పెట్టలేదు ఎందుకంటే ఈ ఇయరే కదా మ్యానుఫ్యాక్చర్స్ అని సో నెక్స్ట్ ఇయర్ వరకు మీ అన్ని అన్నిటి మీద మీకు స్కాన్ కోడ్ ఇంకోటి గ్రీన్ క్రాకర్స్ ప్రింటింగ్ విత్ అన్నీ వచ్చేస్తాయి ఓకే స్టాండర్డ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో ఇప్పుడు అయితే మీకు మంచి స్మోక్ ప్రాబ్లం లేకుండా మంచి క్వాలిటీవి మీకు ఇప్పుడు ఈ ఇయర్ నుంచి వస్తాయి
స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ వాళ్ళు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ అంటే వాటికి క్యూఆర్ కోడ్ గాని లేబుల్ గాని ఆ లోగో అది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ లోగో క్యూఆర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అది కాకుండా ఈ విధంగా మిగతా ప్రొడక్ట్స్ మనం మాట్లాడుకుంటే మెట్రోస్ క్రాకర్స్ తయారీదారులు మెట్రోస్ కనిపిస్తుంది వీళ్ళు కేవలం అవి గ్రీన్ క్రాకర్స్ అనే ఒక లోగో మాత్రమే ఒక స్టిక్కర్ లా అంటించారు ఎక్కడ కూడా క్యూఆర్ కోడ్ కనిపించలేదు అంటే దీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ విధంగా ఎవరైతే ఇవి గ్రీన్ క్రాకర్స్ అని కేవలం లోగో వీటి మీద ప్రింట్ చేసి అమ్ముతారో అవి ఖచ్చితంగా నకిలీవి ఏ మాత్రం కూడా గ్రీన్ క్రాకర్స్ అని నమ్మడానికి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ దాదాపు అవి మనం గ్రీన్ క్రాకర్స్ కాదని చెప్పేయొచ్చు ఎందుకంటే క్యూఆర్ కోడ్ లేదు ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు లేవు ఈ విధంగా దాదాపు మనం చూసినప్పుడు ఇక్కడ ఏదైతే అన్ని చోట్ల కూడా ఇది ఒక్క దుకాణం కాదు అన్ని చోట్ల అమ్ముతున్నప్పుడు దాదాపు ఒక స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ వాళ్ళు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ అంటే వాటికి సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారు మిగతా అన్ని ఏదైతే మెట్రో కానీ ఇతర క్రాకర్స్ తయారీ సంస్థలు ఉన్నాయి అవి ఏవి కూడా గ్రీన్ క్రాకర్స్ అంటే ఆ నిబంధనలు అయితే వీళ్ళు ప్రాథమికంగా ఎక్కడ కూడా పాటించినట్టు ఏబీపీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినప్పుడు ఈ విషయాలు అయితే స్పష్టంగా బయటపడ్డాయి చూసారుగా ఏబీపీ పరిశీలనలో ఏం తేలిందో కేవలం గ్రీన్ క్రాకర్స్గా దాని మీద ఒక లోగో మాత్రమే ఉంటుంది అలాంటివన్నీ కూడా నకిలీవని తేలిపోయింది ఈ విధంగా గ్రీన్ క్రాకర్స్ పేరుతో పర్యావరణానికి హాని కలిగించే టపాసులు తయారు చేస్తూ వాటి మీద కేవలం లోగో ముద్రించి ఇటు వినియోగదారుల్ని మరోపక్క అధికారుల్ని అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగించే విధంగా తయారీ సంస్థలు వ్యవహరిస్తున్నాయి